సిద్దిపేట జిల్లా వరగం మండలంలోని వేలిగు గ్రామంలో నిన్న జరిగిన బ్యాటరీ నర్సింగ్లో ఆత్మహత్య యత్నంతో మరణించడం పట్ల స్పందించారు బీజేపీ నాయకులు. దళితులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ వరగల్ మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ నిరసన తెలిపి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. బీజేపీ వరగల్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గురువారెడ్డి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ యాదవ్ మరియు వరగల్ మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు నియోజకవర్గం గజ్వేల్లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం తాజాగా మరో ఉదాహరణ అని తెలిపారు. 13 క్వింటల భూమిని లాక్కునందుకే చచ్చిపోతున్నారని వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తుందన్నారు. దళితుల పక్షాన ఉన్న బీజేపీ నాయకులు శ్రేణులపైన నిర్బంధాలకు దిగుతున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ దళితులకు అండగా ఉంటుందని, వారి పక్షాన పోరాడుతుందన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా దళిత వ్యతిరేక టీఆర్ఎస్ పై బీజేపీ పోరాటం ఆగుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూలమైన నాగరాజు, రమేష్, ధర్మేంద్ర, మధు, సంతోష్, సాదే, శివ తదితరులు పాల్గొన్నారు. చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. నిన్న ఊర్లో అక్కడ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు, కేవలం 35-37 సంవత్సరాల వయసు, ఆజాన భావుడు 6 అడుగులు ఉంటాడు, చాలా యాక్టివ్గా హ్యాపీగా అందరితో బాగా కలుపుకుంటూనే ఉండేది. ఊర్లో అతనంటే మంచి పేరు ఉండే అతను. అటువంటి వాడిని కూడా బాధకు గురి చేసి 20 రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ కానీ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ వాళ్ళు ఆయన బాధ చెప్పుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటా, పిటిషన్లు ఇచ్చుకుంటా జరిగితే ఎవరు పట్టించుకోవాలని ఒక బాధ ఉండే. చాలా తప్పు జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది అతనికి. అది ఒక కేవలం ఒక వర్గల మండలంలోనే కాదు, కేవలం ఒక గజ్వేల్ నియోజకవర్గంలోనే కాదు, మనం ఇంతకుముందు నేరెళ్ళలో చూసినాం ఇట్లనే దళితులపైన అన్యాయం జరిగింది. ఇసుక రీచ్ల గురించి, మాఫియా దాడుల గురించి, ఏదైతే మాఫియా దళితుల మీద చేస్తున్న దాడుల విషయంలో మేము ఎప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉన్నాము. తగిన వీళ్ళు ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా గట్టిగా శిక్షించాలని మేము గవర్నమెంట్ వారిని ఇప్పుడు డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కూడా భాగర్ నరసింహుల కుటుంబానికి కూడా ఇటువంటి అన్యాయం జరిగితే, ఇంకో దళితుడికి రాష్ట్రంలో అన్యాయం జరిగితే కానీ రాష్ట్రం అంతా భగ్గుమంటది, మిమ్మల్ని ప్రజలందరూ తరింతరిగి కొడతారని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, జై తెలంగాణ.